పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే క్రేజ్ నెలకొంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో పవన్ పాత్ర చాలా సరికొత్తగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఈ సినిమాతో పాటు పవన్ మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ను ఓకే చేస్తూ స్పీడ్ మీదున్నారు. ఇప్పటికే దర్శకుడు హరిశంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను అనౌన్స్ చేసిన పవన్ మరో డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమాను ఓకే చేశారు. అయితే హరిశంకర్ తో గతంలో పవన్ గబ్బర్ సింగ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరోసారి సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకు ముందే ఈ మూవీలో పవన్ పాత్ర గురించి వార్త ఇండస్ట్రీ వర్గాలు చాలా రోజులుగా చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో పవన్ ఓ ప్రొఫెసర్ పాత్రలో నటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా చిత్ర దర్శకుడు హరిశంకర్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రపై వచ్చిన వార్తలు నిజమేనని ఆయన తేల్చి చెప్పేశారు. ఈ సినిమాలో కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో పవన్ కనిపిస్తాడని, అయితే ఆయన పాత్రలో ఉండే వైవిధ్యం తెరపై చూస్తే అందరూ ఆశ్చర్యపోతారని హరీష్ చెప్పుకొచ్చారు. ఇక త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభిస్తామని డైరెక్టర్ తెలిపారు. మరి లెక్చరర్ పాత్రలో పవన్ ఎలా కనిపిస్తాడని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.